హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ మీద క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి కామెంట్ సెక్షన్లో తీసి వీడియో వస్తామని కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీ అందరి కోసం ఒక సూపర్ యాప్ అయితే తీసుకొచ్చాను ఈ అప్లికేషన్ యూజ్ చేసి ప్రతి ఒక్కరూ చాలా సులభంగా మనీ అయితే అన్ని చేసుకోవచ్చు అప్లికేషన్ పేరు ఫెలో దీని గురించి ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ బ్యాకే నేను ఒక పోస్ట్ అయితే పెట్టాను ఇక్కడ చూడొచ్చు నవంబర్ పదహారవ తారీఖు ఈ అప్లికేషన్ గురించి నేను టెలిగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టాను చాలామంది రిజిస్టర్ అయితే అయ్యారు ఇప్పుడు ఈరోజు వీడియో అయితే వేస్తున్నాను కాబట్టి ప్రతి ఆఫర్ అనేది అందరికంటే ముందే మీరు తెలుసుకోవాలంటే కనుక తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ పదకొండు వేల మందికి పైగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యారు ఇప్పుడు ఇటువంటి ఆఫర్సే కాదు ప్రతి వీడియోకి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కానీ లేదా లిమిటెడ్ టైం ఆఫర్స్ కానీ లేదా కొన్ని రకాల క్యాంపెయిన్స్ కానీ అన్నీ నేను టెలిగ్రామ్ గ్రూప్లోనే షేర్ చేస్తుంటాను ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్ కూడా నేను పిన్ చేస్తాను ఇక ఈ అప్లికేషన్ గురించి చెప్పాలంటే ఇందులో జస్ట్ మీరు రిజిస్టర్ అయితే చాలు మీకు ఇరవై ఐదు రూపాయలు వస్తాయి దాంతోపాటే రెండు వందల టోకెన్స్ అయితే వస్తాయి అండ్ మీరు ఎవరైనా రిఫర్ చేస్తే కూడా ఎవ్రీ రిఫర్కి ఇరవై ఐదు రూపాయలు వస్తాయి అండ్ టూ హండ్రెడ్ టోకెన్స్ వస్తాయి ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటాయి డబ్బులు వస్తాయి రిఫర్కి అవి ఏంటంటే మీరు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అయితే బై ఇక అలాగే టూ హండ్రెడ్ టోకెన్స్ కూడా వస్తాయిగా ఈ టోకెన్స్ యూజ్ చేసి మీరు గేమ్ అయితే ఆడచ్చు జస్ట్ మీరు టెన్ టోకెన్స్ పెట్టి గేమ్ అయితే ఆడాలి మీరు ఎక్కువ స్కోర్ చేస్తే మీకు అమౌంట్ అనేది వస్తుంది అన్నట్టు అంటే వెయ్యి రూపాయలు ఐదు వేలు ఏడు వేలు ఐదు వందలు ఈ విధంగా మీరు చేసే స్కోర్ని బట్టి మీకు కొంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అదంతా నేను అప్లికేషన్ ఓపెన్ చేసి క్లియర్గా అయితే చూపిస్తాను ఇక మీరు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయాలంటే కేవైసీ అయితే చేయాలి అంటే పాన్ కార్డ్ యొక్క నెంబర్ అయితే అక్కడ మీరు మెన్షన్ చేయాలి పాన్ కార్డ్ ఫోటోది సపరేట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీకు పాన్ కార్డ్ లేకపోతే కనుక మీరు అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ అయితే రీడీమెంట్ తీసుకోవచ్చు నేనైతే అమెజాన్ గిఫ్ట్ కార్డే తీసుకున్నాను రెండు వేల మూడు వందల యాభై రూపాయల గిఫ్ట్ కార్డ్ అయితే నేను తీసుకున్నా మన గిఫ్ట్ కార్డు కూడా వెంటనే రాదు నలభై ఎనిమిది గంటల టైం అయితే తీసుకుంటున్నారు నాకు ఆల్రెడీ నిన్ననే వచ్చింది గిఫ్ట్ కార్డ్ అనేది అది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను ముందు మీకు పేమెంట్ చూపించి అమెజాన్ గిఫ్ట్ కార్డు ఈ విధంగా రీడీమ్ చేసుకోవాలి చూపించిన తర్వాత ఈ అప్లికేషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ది ఎండ్ వరకు అయితే చూడండి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫెల్లో యాప్ ఓపెన్ చేసిన చూపిస్తున్నాను ఇక్కడ చూడొచ్చు రీడీమ్ చేసింది రెండు వేల మూడు వందల యాభై రూపాయలు కంప్లీట్ అని చూపిస్తుంది ట్రాన్సాక్షన్ స్టేటస్ అనేది అండ్ ఇప్పుడు నా ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అయితే వచ్చింది ఆ ఇరవై మూడు వందల యాభై రూపాయలు అయితే వచ్చింది ఇక్కడ మనకు గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్ అనేది ఇస్తారు ఈ విధంగా అంటే మీరు మినిమం వంద రూపాయలు అయితే ఉండాలి సో నాకు నేను రెండు వేల మూడు వందల యాభై రూపాయలు రెడీ చేస్తాను నాకు అంత పడుతుండే గిఫ్ట్ కార్డు అయితే ఇచ్చారు మీకు సైన్ బోర్న్స్ ఇరవై ఐదు రూపాయలు వస్తాయి మీరు గేమ్ ఆడి మనీ ఎర్న్ వేసుకొని రిడీమ్ వేసుకోవచ్చు లేదంటే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి ఆ రిఫర్ అమౌంట్ కూడా డైరెక్ట్ రిడిమ్ అయితే చేసుకోవచ్చు బట్ రిఫర్ ఒక కండిషన్ ఉంది అది నేను తర్వాత అయితే చెప్తాను మీకు ఏ విధంగా గిఫ్ట్ కార్డు కనుక వస్తే మీరు అమెజాన్లో అయితే దీన్ని యాడ్ చేసుకోవాలి సింపుల్గా దాన్ని మీరు లాంగ్ ప్రైజ్ చేస్తే కాపీ ఆప్షన్ వస్తుంది కాపీ వేసుకోండి తర్వాత అమెజాన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అమెజాన్ పే అని ఉందా దాని మీద అయితే ట్యాప్ చేయండి హోమ్ స్క్రోన్లో మనకు అమెజాన్ పే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ నా అమెజాన్ పే వాలెట్లో ఎంత ఉందో చూడొచ్చు ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు అవుతున్నాయి అమెజాన్ పే వాలెట్లో ఇప్పుడు మనకు వచ్చిన గిఫ్ట్ కార్డ్ అనేది మనం ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా ఏంటంటే మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి చేస్తే ఇక్కడ మీకు యాడ్ గిఫ్ట్ కార్డు అనే ఆప్షన్ అయితే చూపిస్తుందిగా దీని మీద అయితే క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మనకు ఒక బాక్స్ అయితే చూపిస్తుంది ఆడి గిఫ్ట్ కార్డ్ అని ఇందాక మనం అక్కడ కాపీ వేసుకున్న కోడ్ ఇక్కడ పేస్ట్ చేసి ఆడ్ యువర్ బ్యాలెన్స్ మీద ట్యాప్ చేస్తే ఈ రెండు వేల మూడు వందలు ఏదైతే ఉందో అది నా అకౌంట్లో అయితే యాడ్ అయిపోతుంది ప్రస్తుతానికి అయితే ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు నేను టు యువర్ బ్యాలెన్స్ మీద ట్యాప్ చేస్తున్నాను ఇప్పుడు ఆ గిఫ్ట్ కార్డ్ అయితే అప్లై అయిపోయింది మొత్తం టోటల్ అమౌంట్ చూడొచ్చు పది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే చూపిస్తుంది ఈ అమౌంట్ అమెజాన్ పేలో ఉన్న డబ్బులు ఏంటంటే మనం బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయలేం కాకపోతే అమెజాన్లో మనం ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అండ్ మొబైల్ రీఛార్జ్ కానీ డీటీహెచ్ రీఛార్జి కానీ మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు లేదా నాకు బ్యాంకులోకి కావాలంటే కనుక మీకు పాన్ కార్డ్ అయితే ఉండాలి మీకు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళది కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీరు ఎవరిదైనా కానీ మీరు ఇవ్వచ్చు జస్ట్ మెంబర్ ఇస్తే అన్నట్టు నాకు ఏంటంటే నేను అమెజాన్ ఎక్కువ షాపింగ్ చేస్తుంటాను ఏదో ఒకటి ఉంటూ ఉంటాను రీఛార్జ్ చేస్తుంటాను కాబట్టి ఇంకా బ్యాంకులో ఉన్న ఇందులో ఉన్న నాకు ఒకటి అనిపించింది అందుకని రెండు వేల మూడు వందల యాభై రూపాయలు పడుతుండే గిఫ్ట్ కార్డ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ యాడ్ అయితే చేశాను ఇప్పుడు అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి దానికి ఉండే కండిషన్స్ ఏంటి మనం మనీ ఏ విధంగా చాలా గేమ్ ఏ విధంగా ఆడాలి మనం ఎంత స్కోర్ చేస్తే మనకి ఎంత మనీ వస్తుంది ఈ వివరాలన్నీ ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి తర్వాత సైన మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది దాని కిందనే హైవే రిఫరల్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడ క్లిక్ చేసి నా రిఫర్ కోడ్ అయితే మీరు ఇవ్వాలి రిఫర్ కోడ్ ఇస్తేనే మీకు అప్ బోనస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది వస్తుంది నా రిఫర్ కోడ్ మీద స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను రిఫర్ కోడ్ ఇచ్చేసి మీ అకౌంట్ అయితే మీరు క్రెడిట్ చేసుకోండి అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత హోమ్ స్క్రీన్ అయితే మనకి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ కింద చూస్తే మనకు మూడు ఆప్షన్స్ ఇచ్చారు సేవ్ ప్లే అండ్ విన్ సేవ్ అంటే ఏంటంటే మనం డిపాజిట్ చేయడం మీకు వచ్చిన ట్వంటీ ఫైవ్ రూపీస్ కానీ లేదా రిఫర్ అమౌంట్ కానీ మీరు రీడీమ్ చేయాలంటే ఒక వంద రూపాయలు అయితే డిపాజిట్ చేసి మీరు సేవ్ చేసుకోవాలి అంటే గోల్డ్ అనేది కొనాలి వంద రూపాయలతోటి మీరు వంద రూపాయలు ఇన్వెస్ట్ చేసినా భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మీరు పెట్టే వంద రూపాయలు మళ్ళీ వెంటనే బ్యాంక్ అకౌంట్లోకి కానీ లేదా అమెజాన్ గిఫ్ట్ కానీ కానీ మీరు రీడీమ్ అయితే చేసుకోవచ్చు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు సో ముందుగా మీరు ఏంటంటే ఒక వంద రూపాయలు అయితే డిపాజిట్ చేయండి మీకు సైన బోనస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఇక్కడ సేవ్ అని ఉందా దీని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బై ఇంకా సేల్ అండ్ ఆప్షన్ అయితే వస్తుంది ఆల్రెడీ నేను ఇంతకుముందే వంద రూపాయలు అయితే యాడ్ చేశాను అందుకే నాకు ఇక్కడ కొంత గోల్డ్ అయితే చూపిస్తుంది చూడండి సో మీరు బై చేయాలంటే కనుక ఇక్కడ బై అన్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి తర్వాత ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ బై అన్ ఆప్షన్ ఉంటుంది దీని మీద ట్యాప్ చేయండి తర్వాత మనకు కొన్ని పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి ఆ పేటీఎం నుంచి కానీ లేదా ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ మీకు నచ్చిన మీతో యూజ్ చేసి మీరు పేమెంట్ అనేది చేయండి సో హండ్రెడ్ రూపీస్ పెట్టి మీరు గోల్డ్ అయితే బై చేస్తారు తర్వాత మీకు ఏదైనా రిఫర్ అమౌంట్ వస్తే దాన్ని రీడీమ్ చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే వస్తుంది అండ్ మీరు యాడ్ చేసుకున్న వంద రూపాయలు ఉంటాయిగా దాన్ని మీరు రీడీమ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు సేల్ అని ఆప్షన్ వస్తుంది కింద సేవ్ మీ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సేల్ అని ఆప్షన్ వస్తుంది ఇక్కడ సేల్ మీ ట్యాప్ చేయండి తర్వాత మన దగ్గర ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ సెలెక్ట్ చేసుకోండి మన దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ కంప్లీట్ ఇవర్ కేవైసీ టు విడ్డ్రా చూపిస్తుందిగా ఇక్కడ ట్యాప్ చేసి మీరు కేవైస్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ పాన్ కార్డ్ మీద నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నేమ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి పాన్ కార్డ్ లేకుంటే కనుక మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అయితే రీడిమేట్ చేసుకోవచ్చు ఇక్కడ విన్నాను దా కింద లాస్ట్ ఆప్షన్ దాని మీద ట్యాప్ చేయండి ఇక్కడ మనం అమెజాన్ కానీ లేదా గూగుల్ గిఫ్ట్ కార్డు కానీ బై అయి అన్నట్టు అంటే రీడీమ్ అయితే చేసుకోవచ్చు ఇక రిఫర్ చేయడానికి పైన లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ ఏకైనా చూపిస్తుందా దాని మీద ట్యాప్ చేయండి ఇక్కడ మనకు రిఫర్ అండ్ అన్ ఆప్షన్ అయితే చూపిస్తుంది దీని మీద ట్యాప్ చేయండి ఇక్కడ మీ రిఫర్ లింక్ అయితే కనిపిస్తుంటుంది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇక్కడ రిఫర్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఎవ్రీ రిఫర్కి మనకు ఇరవై ఐదు రూపాయలతో పాటు రెండు వందల టోకెన్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు టోకెన్స్ యూజ్ చేసి ఇందాక చెప్పినట్టు మీరు గేమ్ అయితే ఆడచ్చు అండ్ ఎవరైతే ఎక్కువ మందిని రిఫర్ ఇస్తారో అంటే ఒక నెలలో ఎక్కువ మందిని ఎవరైతే రిఫర్ ఇస్తారో వాళ్ళకి ఐఫోన్ థర్టీన్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారు ఇక్కడ నుంచి వాట్సాప్ ద్వారా కానీ లేదా టెలిగ్రామ్ ద్వారా కానీ మీ ఫ్రెండ్స్ని మీరు రిఫర్ అయితే చేసుకోవచ్చు ఇక ట్రాన్సాక్షన్స్లోకి వెళ్తే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉంది ఇక్కడ మీ బ్యాంకు డీటెయిల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు నేను అమెజాన్కి అయితే రీడీమ్ వేసుకున్నా ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసుకుంటే ఇక్కడ నేను రీడీమ్ పెట్టిన రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే చూపిస్తుంది చూడండి అండ్ ఎవరీ రిఫర్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అమౌంట్ అయితే నా అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది మీకు కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటే కనుక రిఫర్ తీసుకోండి అండ్ రిఫర్ చేయలేని వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ నుంచి మంచి ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు గేమ్ ఆడి గేమ్ ఆడడానికి ఇక్కడ మనకు ప్లాన్ ఆప్షన్ చూపిస్తుందిగా దీని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు క్రికెట్ ఛాంపియన్ అనే ఒక బ్యానర్ అయితే చూపిస్తుంది కదా ఇక్కడ ఎంట్రీ ఫీ చూడొచ్చు టెన్ టోకెన్స్ ఇవి డబ్బులు కావు టోకెన్స్ మనకు రెండు వందల టోకెన్స్ అయితే ఇస్తారు కదా సో ఆ టోకెన్స్తో మీరు గేమ్ అయితే ఆడచ్చు నా దగ్గర చూడొచ్చు మొత్తం నలభై రెండు వేల ఆరు వందల ఎనభై టోకెన్స్ అయితే ఉన్నాయి అంటే నేను చాలాసార్లు గేమ్ అయితే ఆడొచ్చు ఆ రిఫర్కి రెండు వందల టోకెన్స్ కూడా ఇస్తున్నారు ఇరవై ఐదు రూపాయలతో పాటుగా మీకు సైనబ్బోన్సగా కూడా రెండు వందల టోకెన్స్ వస్తాయి వస్తాయి వాటితో మీరు గేమ్ అయితే ఆడొచ్చు ఇక్కడ మొత్తం టోటల్ ప్రైజ్ బుల్ చూడొచ్చు ఇరవై ఐదు వేలు అయితే ఇస్తున్నారు సింపుల్గా ఈ బ్యానర్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఎంత ఇస్తున్నారు సెకండ్ వచ్చిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారు అనేది అయితే ఇక్కడ మనకుంది చూడండి ఆ ఫస్ట్ ఎవరైతే ఎక్కువ స్కోర్ ఇస్తారో వాళ్ళు ఫస్ట్ ర్యాంకులు ఉంటారుగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పర్సన్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నారు జస్ట్ అతను టెన్ టోకెన్స్ పెట్టి గేమ్ ఆడాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏడు వేల ఐదు వందలు అయితే ఇస్తున్నారు అండ్ సెకండ్ ప్రైజ్ వాళ్ళకి ఐదు వేలు థర్డ్ ప్రైజ్ వాళ్ళకి ఇరవై ఐదు వందలు ఈ విధంగా మీ ర్యాంక్ అనేది వంద లేదా వంద లోపు కనుక ఉంటే ముప్పై రూపాయలు అయితే మీకు అమౌంట్ అయితే వస్తుంది మీరు గేమ్ ఆడడానికి ఇక్కడ జస్ట్ కింద ప్లే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది పైన చూడొచ్చు నలభై రెండు వేల ఆరు వందల ఎనభై టోకెన్స్ ఉన్నాయి ఇక్కడ ప్లేమేట్ ట్యాప్ చేయగానే అక్కడ ఒక పది అయితే తగ్గుతుంది నలభై రెండు వేల ఆరు వందల డెబ్బై అయితే అవుతుంది చూడండి ప్లేమే ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు టోకెన్స్ అయితే తగ్గిపోయినాయి ఇప్పుడు గేమ్ ఏ విధంగా ఆడాలంటే జస్ట్ ఇది క్రికెట్ గేమ్ బాల్ వచ్చినప్పుడు ఈ విధంగా ట్యాప్ చేయాలి అక్కడ స్కోర్ అయితే పడుతూ ఉంటుంది సో ఇక్కడ నేను వీడియో రికార్డ్ ఇస్తున్నాను కాబట్టి సరిగ్గా ఆడలేకపోయాను ఇక్కడ చూడొచ్చు నా మొత్తం నలభై రెండు వేల ఆరు వందల డెబ్బై టూ అయితే ఉన్నాయి ఇంకా కావాలంటే మళ్ళీ కూడా నేను గేమ్ అయితే ఆడొచ్చు ఇక్కడ కింద ప్లేన్ ఆప్షన్ ఉంది దీని మీద ట్యాప్ చేయండి ఇక్కడ చూడొచ్చు నా స్కోర్ నాలుగు మనం ఎక్కువ స్కోర్ చేస్తే ఎక్కువ అమౌంట్ విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ రికార్డ్ చేస్తూ ఆడడం కొంచెం కష్టం నా స్కోర్ ఇక్కడ నాలుగు అండ్ ఇక్కడ లీడర్ బోర్డ్ అని ఉందా అంటే ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది లీడర్ బోర్డ్ వెంట యాప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు హై స్కోర్ ఎంత నూట అరవై ఒకటి వేసిండు ఇతను ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు కాబట్టి ఇతనికి ఏడు వేల ఐదు అయితే వస్తాయి అండ్ ఇక్కడ సెకండ్ పర్సన్ నూట అరవై చేసిండు ఇతనికి ఐదు వేల రూపాయలు వస్తాయి అండ్ థర్డ్ ర్యాంకులో అతను నూట యాభై మూడు స్కోర్ చేసిండు ఇతనికి ఇరవై ఐదు వందలు సో ఈ విధంగా అయితే వంద మందికి లీడర్ బోర్డులో ఉన్న వంద మందికి అమౌంట్ అయితే ఇస్తున్నారు మీకు వచ్చిన టోకెన్స్ యూజ్ చేసి మీరు గేమ్ అయితే ఆడవచ్చు మీరు వంద రూపాయలు పెట్టినా కంగారు పడాల్సిన అవసరమైతే తెలియదు ఆ వంద రూపాయలు మళ్ళీ మీరు వెంటనే ఇక్కడ విన్ ఆప్షన్ ట్యాప్ చేసి రీడిమ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మై విన్నింగ్స్ చూడొచ్చు మొత్తం ఇరవై తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ అంటే రీడీమ్ చేసుకోగలిగే బ్యాలెన్స్ ఎంత ఉందంటే ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి మిగతా అవన్నీ లాక్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇవి లాక్ ఉన్నాయి ఇవి అన్లాక్ అవ్వాలంటే మీరు ఎవరినైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళు కూడా వంద రూపాయలు డిపాజిట్ చేసి ఆ గోల్డ్ అనేది బై చేయాలి అప్పుడే మీకు ఇరవై ఐదు రూపాయల రిఫర్ బోనస్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతుంది బట్ యాడ్ చేసిన ఈ వంద రూపాయలు కూడా మనం వెంటనే రీడింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు రిఫర్ చేసిన వాళ్ళు కూడా నేను ఇందులో మనీ అయితే డిపాజిట్ చేసి గోల్డ్ అయితే బై చేస్తారు సో మీరు డిపాజిట్ చేయడానికి అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఇక్కడ కింద సేవన్ ఆప్షన్ ఉంటుంది దీని మీద ట్యాప్ చేయండి తర్వాత ఇక్కడ మనకు బై అని ఆప్షన్ అయితే వస్తుంది సో ఆ బై మీద ట్యాప్ చేయండి తర్వాత ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ బై మే ట్యాప్ చేసి మీకు నచ్చిన పేమెంట్ మెత్తోడ్ ద్వారా మీరు అమౌంట్ అయితే పే చేయండి తర్వాత గోల్డ్ అనేది బై చేసినట్టు అవుతుంది కాబట్టి మీరు రీడీమ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి అలాగే మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్